हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल लहरी एंटरटेन्स। नेनु मी भानु। ई रोज मनम జున్నుని ఇంట్లో చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూసి నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక పావు లీటర్ చిక్కన పాలు, పావు కిలో బెల్లం, మూడు కోడిగుడ్లు, కొద్దిగా యాలకుల పొడి మరియు కొద్దిగా మిరియాల పొడి. ఇప్పుడు మనం హోమ్ మేడ్ జున్ను ఎలా తయారు చేయాలో చూసి నేర్చుకుందాం. దీనికోసం ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం తీసుకున్న మూడు కోడిగుడ్లను వేసుకోవాలి. నా దగ్గర బ్లెండర్ లేదు కాబట్టి నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. మీ దగ్గర బ్లెండర్ ఉన్నట్లయితే బ్లెండర్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మూడు కోడిగుడ్లను మిక్సీ జార్లో వేసుకొని ఈ గుడ్లు మొత్తం బాగా కలిసిపోయేలాగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా 2 నిమిషాలు మిక్సీ పెట్టుకున్న తర్వాత ఎగ్ మిశ్రమం అనేది బాగా కలిసిపోయి కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తీసుకున్న 1/2 లీటర్ చిక్కటి పాలు, ఇవి నేను డైరెక్ట్గానే తీసుకున్నాను, వేడి చేయలేదు. ఈ పాలను కూడా ఈ గుడ్డు మిశ్రమంలో వేసి పాలు మరియు గుడ్లు బాగా కలిసిపోయేలాగా ఒకసారి మరలా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు మనకి పాలు అనేది ఈ విధంగా తయారయ్యాయి. ఈ పాలను మనం ఒక స్టీల్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న పాలలో మనం ముందుగానే తురిమి పెట్టుకున్న 1/4 కిలో బెల్లంను ఈ పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ కొలతండి, 1/4 లీటర్ పాలకి 1/4 కిలో బెల్లం తీసుకోవాలి. ఎగ్స్ కూడా లీటర్ పాలకి 12 గుడ్లు అనేది పడుతుందండి జున్ను కోసం. నేను ఇప్పుడు 1/4 లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి 3 గుడ్లు అనేది వేశాను. ఈ విధంగా బెల్లం మొత్తం బాగా కరిగిపోయేలాగా మనం పాలని ఒక 10 నిమిషాల పాటు తిప్పుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఈ పాలల్లో నేను ముందుగానే పొడి చేసి పెట్టుకున్న మిరియాల పౌడర్ కొంచెం, ఎగ్ వేసాం కాబట్టి జున్ను అనేది లైట్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది, అందుకని స్మెల్ రాకుండా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా మిరియాల పొడి, యాలకుల పొడి అనేది ఈ పాలల్లో బాగా కలిసిపోయేలాగా ఒక 2 నిమిషాల పాటు ఇలా తిప్పుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, విజిల్ కుక్కర్ ఉంటుంది కదా మన అందరిళ్ళలో, అది పెట్టాను. ఇందులో 1/2 లీటర్ నీళ్లు పోసి ఒక 5 నిమిషాల పాటు ఈ నీళ్లు మరగనివ్వాలి. ఇలా నీళ్లు వేడైన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పాలను ఆ గిన్నెలో డైరెక్ట్గా అలా పెట్టేసి ఆ వాటర్ నుంచి వచ్చే ఆవిరితోటి, ఆ వేడితోటి మనం ఈ పాలను ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మూతపై ఉండే విజిల్ని తీసేసుకోవాలి. ఈ విధంగా 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ చూద్దాం ఎలా ఉందో. జున్ను అనేది మనకి గట్టి పడిపోయి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జున్నుని మనం పక్కకి తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన జున్ను అనేది రెడీ అయిపోయింది. ఇది ఇలా వేడి మీద తినడం కన్నా ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లబడ్డ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో దీన్ని పెట్టుకుంటాను. 1/2 అవర్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన జున్నుని ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి బౌల్లో ఉన్న జున్నుని టర్నౌట్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, మనకి ఎంతో ఇష్టమైన చాలా టేస్టీగా ఉండే జున్ను అనేది రెడీ అయిపోయింది. దీనికోసం మనం ఎలాంటి చైనా గ్రాస్ కానీ, జున్ను పౌడర్ కానీ ఏమి ఉపయోగించలేదు. ఓన్లీ మన ఇంట్లో ఉండే వస్తువులతోటే హోమ్ మేడ్ జున్ను అనేది రెడీ చేసుకున్నాము.
ఈ జున్ను ఒరిజినల్గా మన గేదె పాల నుంచి వచ్చే జున్నుకి ఈ టేస్ట్ ఏమాత్రం తగ్గదండి, సేమ్ అలాగే ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.